విద్యుత్ షాక్ గురైన ఓ ఏనుగుని అటవీశాఖ అధికారులు సకాలంలో స్పందించి కాపాడారు. కర్ణాటకలోని బందిపూర్ టైగర్ రిజర్వ్ లో చోటు చేసుకుంది ఘటన. ఏనుగుని కాపాడిన అటవీశాఖ అధికారులను ప్రధాని మోదీ సైతం ప్రశంసించారు. బందిపూర్ టైగర్ రిజర్వ్ లో ఇటీవల ఓ ఆడ ఏనుగు విద్యుత్ షాక్ గురైంది. దీంతో అది నేలపై కుప్పకూలి వెలవెల్లాడింది. క్రమంగా అపస్మారక స్థితికి చేరుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. స్పృహ తప్పిన ఆడ ఏనుగుకి చికిత్స అందించారు. కాసేపటికే ఆ ఏనుగు కళ్ళు తెరిచింది. అపస్మారక స్థితి నుంచి తేరుకుని మెల్లిగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలను కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కరెంటు షాక్ కి గురైన ఏనుగు బందిపూర్ టైగర్ రిజర్వ్ సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రాణాలతో బయటపడిందని భూపేందర్ యాదవ్ ట్వీట్ చేశారు. అటవీశాఖ సిబ్బంది మనకు గర్వకారణం అంటూ వారిని ప్రశంసించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ కూడా అటవీశాఖ అధికారులను కొనియాడారు. ఇదంతా చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. అధికారులు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇక నెటిజన్లు కూడా ఏనుగుని రక్షించిన అధికారులను గ్రేట్ జాబ్ అంటూ పొగిడేస్తున్నారు.